తెలంగాణలో వాహనాల నంబర్ల మార్పిడి కేసులో వరుసగా రెండు రోజుల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఏపీ సిరీస్ ఉన్న నంబర్ ప్లేట్లను నాలుగు నెలల్లోగా మార్చుకోవాలంటూ టీ సర్కార్ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన రామ్మోహన్ చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. ఒకసారి ట్యాక్స్ కట్టిన తర్వాత నంబర్ మార్చడానికి వీల్లేదని ఆయన కోర్టులో వాదించారు. ఇతర రాష్ట్రానికి చెందిన వాహనాలు మరో రాష్ట్రంలో ట్యాక్స్ చెల్లించి తిరుగుతాయి తప్ప నంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఆయన తమిళనాడు కర్ణాటక బళ్లు తెలంగాణలో తిరుగుతుంటే లేని అభ్యంతరం ఏపీ నంబర్తో ఉన్న వాహనాలు తిరిగితే ఎందుకు వచ్చిందని పిటిషనర్ ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున కూడా కోర్టులో వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65(212) ప్రకారం రాష్ట్రాలకు అధికారం ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ అయిందని కోర్టుకు తెలిపారు. ఆ జీవోనే తుది నిర్ణయం కాదని, అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా ప్రభుత్వం కోరిందని కోర్టుకు చెప్పారు. వర్గాల వాదనలు విన్న కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తుది నిర్ణయం తీసుకోకుండా జీవోలు జారీ చేస్తారా? అలాగైతే ఇప్పుడు జారీ అయిన జీవోను ప్రజలు పట్టించుకోనవసరం లేదంటూ భావిస్తున్నారా అంటూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు జీవో ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి దీనిపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు పిటిషనర్కు తెలిపింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కోర్టు సూచించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.